తెలంగాణలో మరొక ఉప ఎన్నిక కీలకంగా మారనుందా అంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి దుబ్బాక ఉప ఎన్నిక ఎంత కీలకంగా మారిందో ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత అలాగే ఇప్పుడు రేపొద్దున రాబోతున్న నాగార్జున సాగర్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహ గారి మృతి కారణంగా ఇప్పుడు మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి ఉప ఉప ఎన్నిక అనివార్య అనివార్యమైన నేపథ్యంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ ఈ స్థానం మీద దృష్టి సారించింది ఈసారి కూడా నువ్వా నేనా అంటూ టీఆర్ఎస్ అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ పడనున్నాయా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఇక్కడ గతంలో కూడా నోముల నరసింహయ్య గెలుపుకు ముందు అక్కడ అదే స్థానం నుంచి జానారెడ్డి పోటీ చేశారు ఆయన అప్పుడు ఏడు వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు అయితే ఇప్పుడు జానారెడ్డి కుమారుడు ఈ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నారు అనేదే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే జానారెడ్డి కుటుంబాన్ని పార్టీలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ చేర్చుకునేది సిద్ధమైందో అప్పుడే డిసైడ్ అయ్యారు ఈ బ ఈ స్థానం నుంచి బరిలోకి దింపాలి అని ఆయన కుమారుడు రఘువీర్కు జానారెడ్డి కుమారుడు రఘువీర్కు టికెట్ ఇచ్చే ఆలోచనలో కమల్నాథులు ఉన్నారు అనేదే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆ స్థానం మీద కూడా పూర్తిగా దృష్టి సారించబోతుంది భారతీయ జనతా పార్టీ అనేది ఒకవేళ అక్కడ కూడా గెలుపు సాధిస్తే భారతీయ జనతా పార్టీ ఇక టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంలో మారే అవకాశం ఉంటుంది ఇప్పటికే గ్రేటర్ ఫలితాల తర్వాత మొత్తం ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఎక్కడ లోపం జరిగింది అనేది సమీక్షించే పనిలో కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా నిమగ్నం అయ్యారు అనేది ఎందుకంటే గతంతో పోల్చుకుంటే తొంభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఇప్పుడు కేవలం యాభై ఐదు యాభై ఆరు స్థానాలకే ఎందుకు పరిమితమయ్యారు అనే దాని మీదే ఇప్పుడు చర్చిస్తున్నారంటే ఇదే నేపథ్యంలో ఒకవేళ రేపు అక్కడ నాగార్జున సాగర్ ఎన్నికల విషయంలో ఇప్పటి నుంచే సీరియస్గా తీసుకోకపోతే గనక ప్రజల్లో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరిగింది అనే ఒక అంచనా అయితే వచ్చేయచ్చు ఓవరాల్గా అనే దాని మీద ఇప్పుడు చర్చిస్తున్నారు అనేది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ కూడా ఎందుకంటే టీఆర్ఎస్లో ఎవరికి టీఆర్ఎస్ తరఫున ఏ అభ్యర్థిని నిలబెడతారు అనే దాని మీద కూడా ఒక రకంగా ఒక మీమాంస అయితే కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని ఇమీడియట్గా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఒక పక్క టీఆర్ఎస్ ఒక పక్క భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ప్రధానంగా జానారెడ్డి ముఖ్య అనుచరుడైన కోటిరెడ్డిని తమ వైపు తిప్పుకోవాలి అనే ప్లాన్ చేస్తుందంట ఒకవేళ అదే కనుక జరిపి ఆయన బరిలోకి దింపితే కనుక ఖచ్చితంగా జానారెడ్డి కుమారుడు రఘువీర్కు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చి బదిలోకి దింపే ఆలోచనలో ఉంది కాబట్టి విజయం ఎవరిదనేది ఒక మళ్ళీ ఒక టఫ్ ఫైట్ అయితే జరిగే అవకాశం ఉంది నాగార్జున సాగర్ ఎన్నికల్లో అనేది విశ్లేషణలు చెబుతున్నమాట మరి చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందా వరుసగా తెలంగాణలో అదే కనుక జరిగితే ఇంకా పరిస్థితి ఏంటి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా